టాఫ్ సెలబ్రిటీ గేమింగ్ లీగ్ ఈ టాఫ్ లో భాగంగా ఇంటి సభ్యులందరూ రెండు టీంలుగా విభజించబడతారు. ఇరు టీంలలోని సభ్యులు బిగ్ బాస్ ఇచ్చే కొన్ని హిట్ సినిమాలలోని ప్రముఖ పాత్రలను పోషించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా బిగ్ బాస్ సమయానుసారం ఇచ్చిన ఛాలెంజెస్ లో ఇరు టీంలు పోటీ పడాల్సి ఉంటుంది. టాస్ ముగిసే సమయానికి ఏ టీం అయితే ఎక్కువ ఛాలెంజెస్ ని గెలుస్తారో వారు విజేతలుగా నిలిచి కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం పొందుతారు. ఈ టాస్క్ లో ఉన్న రెండు టీంలు టాలీవుడ్ ఫ్యాంటసీస్ మరియు టాలీవుడ్ డైనమైట్స్. టాలీవుడ్ ఫ్యాంటసీస్ లోని సభ్యులు రేవంత్ గరానా మోగుడులో రాజా, బాలాదిత్య భీమ్లా నాయక్ లో భీమ్లా, శ్రీమాన్ చెన్నకేశ్వర రెడ్డిలో చెన్నకేశవ, ఆదిరెడ్డి కూలి నెంబర్ వన్ లో రాజు, కీర్తి ఒసేరాములమ్మలో రాములమ్మ, ఫల్మ నరసింహలో నీలాంబరే, వినాయ టాలీవుడ్ డైనమైట్స్ లోని సభ్యులు అర్జున్ టెంపర్నగయా, సూర్య పుష్ప పుష్పరాజ్, రోహిత్ మగధీరాలో కాలభైరవ, రాజ్ ఛత్రపతిలో శివ, శ్రీ సత్య సిదాలో భానుమతి, గీతు పుష్పాన శ్రీవల్య, మెరీనా అరుంధతిలో అరుంధతి, వసంతి బొమ్మరిలో అశ్విని. ముగిసేంత వరకు ఇంటి సభ్యులందరూ వారు పోషిస్తున్న పాత్రలోనే ఉండి ఎంటర్టైన్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఏ సభ్యులైతే వారి పాత్రల్లో ఉంటూ అందరికన్నా ఎక్కువగా ఎంటర్టైన్ చేయగలుగుతారో వారు వారి టీం గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నేరుగా కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం పొందుతారు. టీమ్స్ గా గెలవడానికి మీరు చేసే కృషి మరియు మీ పాత్రలో ఉండి మీరు పంచే వినోదంపై మాత్రమే మీరు కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం ఆధారపడి ఉంటుంది. రూల్స్: మీరు యాక్టర్స్ యొక్క పాత్రలు పోషిస్తున్నప్పుడు వారిని అగౌరవపరిచేలా చేయకుండా చూసుకోండి. నో డిస్రెస్పెక్టింగ్, నో క్రిటిసైజింగ్, వినోదాత్మకంగా చేయాలి.